క్రైస్ ద లార్డ్ హాయ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు మన యేసయ్య మహాకృపను బట్టి మనందరం క్షేమంగా ఉన్నాం కదా పిల్లలు మరి ముందు స్టోరీ ఏంటో గుర్తుందా పిల్లలు మీ అందరికీ నోవాహ్ గురించి మనం చెప్పుకున్నాం ఓడలోని భద్రత మరి ఓడను ఎందుకు కట్టాల్సి వచ్చింది ఓడలోనికి ఎవరెవరు వెళ్ళారు దేవుడు ఎలాంటి క్షేమాన్ని వాళ్ళకి ఇచ్చాడు ఇవన్నీ తెలుసుకున్నాం కదా పిల్లలు మరి ఈరోజు ఓడ వెలుపట ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది ఓడలో ఉన్న వాళ్ళందరూ ఎలా బయటకు వచ్చారు ఇదంతా ఈరోజు స్టోరీలో నేర్చుకుందాం మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా పిల్లలు మరి ఇంకెందుకు ఆలస్యం నా స్నేహం మేసుతోని వెల్కమ్ టు చిల్డ్రన్ స్టోరీస్ ప్రశాంతంగా ఉన్న నీళ్ళ మీద ఓడ చాలా కాలం తేలుతూ ఉండింది అయితే ఇంకెంతకాలం నోవాహుకు తెలీదు కానీ అతడిలా అనుకుంటున్నాడు పిల్లలు దేవుడు మమ్మల్ని మరోడు ఆయన మమ్మలను జంతువులను ఓడలో పరామర్శిస్తున్నాడు అని మనసులో అనుకుంటున్నాడు వర్షం ఆగిపోయింది నెమ్మదిగా నీళ్లు భూమిలోకి ఇంకిపోతున్నాయి అంతలో హఠాత్తుగా ఢామ్ అనే శబ్దం ఒక్క ఊపుతో ఓడ ఆగింది ఏమై ఉంటుంది పిల్లలు ఆ శబ్దం ఓడ ఎందుకు ఆగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అదో పర్వతం మీద నిలిచింది ఇక ఓడ తేలి ఆడడం లేదు ఓడకు ఓ కిటికీ ఉంది దాని గుండా బయటికి చూస్తే మిగిలిన కొండల శిఖరాలు కనిపిస్తున్నాయి నీళ్ళన్నీ భూమిలోకి ఇంకిపోయాయి కదా పిల్లలు మరి ఓడ వచ్చి ఒక పర్వతం మీద నిల్చుందన్నమాట అందుకని ఢామ్ అని శబ్దం వచ్చిందనమాట అంటే అంత పెద్ద ఓడ ఆగాలంటే ఏదో ఒకటి అడ్డు రావాలి కదా పిల్లలు మరి ఆ పర్వతం మీదకొచ్చి ఆగినప్పుడు ఆ శబ్దం వచ్చిందనమాట ఇప్పుడు నోవాహ్ కిటికీలోంచి చూసి ఇలా అనుకుంటున్నారు మంచిదే క్రమక్రమంగా నీరు కనబడకుండా పోతుంది అని చెప్పి చూస్తున్నాడనమాట కొన్ని దినాలు అయిన తర్వాత నీరంతా తగ్గిపోయిందా లేదా అని చెప్పి నోవాహు తలుచుకుంటున్నాడు దీని సంగతి తెలుసుకోవాలనుకున్నాడు నీరు ఎలా తగ్గిందో నోవాహు తెలుసుకోవాలనుకున్నాడు కాబట్టి నోవాహు ఒక నల్ల కాకిని తీశాడు దానిని బయటికి విడిచిపెట్టాడు కిటికీలోంచి ఆ పక్షి బయటికి లోపలికి సంతోషంగా ఎగురుతుంది మరి ఈ 40 దినాలు ఆ నల్ల కాకి ఓడలోనే ఉంది కదా బయట ప్రపంచం ఏమీ చూడలేదు ఒక్కసారిగా బయటికి వెళ్ళేసరికి చాలా సంతోషంగా ఎగిరిపోతుందంట దానికి భూమి మీద తినటానికి ఏదో ఆహారం దొరుకుంటుంది అనుకున్నాడు నోవాహు తరువాత నోవాహు అందమైన తెల్లని పావురాన్ని బయటికి విడిచిపెట్టాడు కాకి ఏది పడితే అది తినేస్తుంది కానీ పావురం అలా కాదు కదా పిల్లలు అది చిన్న చిన్న గింజల కోసం చూసిందంట అయితే అది వెనుక్కొచ్చేసింది అప్పటికింకా దానికి గింజలేం దొరకలేదన్నమాట ఒక వారం గడిచాక ఆ పావురం ఓడ కిటికీ గుండా మళ్ళీ బయటికి ఎగిరింది దినమంతా అది బయటనే ఉంది రోజంతా బయటే ఉందంట అలా తిరుగుతూ ఉంది చీకటి పడుతుంది అప్పుడు ఓడలోనికి తిరిగి వచ్చిందనమాట అప్పుడు నోవాహు మిగిలిన వాళ్ళతో చెప్తున్నాడు అదిగో చూడు అది తిరిగి వచ్చింది దాని ముక్కున ఏముందో చూడండి అని చెప్తున్నాడు దాని ముక్కున ఏముందో తెలుసా పిల్లలు చెట్టు నుండి తుంచిన ఒక ఆకు ఉంది అంటే నీళ్లు క్రమక్రమంగా తగ్గిపోయినాయి కదా పిల్లలు భూమి మీద చిన్న చిన్న మొక్కలు రావడం మొదలయ్యాయన్నమాట దానికి గుర్తుగా ఆ పావురం ఆ ఆకుని తీసుకొచ్చింది ఇంకొక వారం గడిచాక పావురం మళ్ళీ ఎగిరిపోయింది అది తిరిగి రాలేదు పిల్లలు అంటే నేల పూర్తిగా ఆరిపోయి ఉంటుందని నోవాహు తలంచాడు ఏసయ్య నోడలో ఉన్న వాళ్ళందరినీ పరామర్శిస్తున్నాడు కదా పిల్లలు బయట ఓడ అంతా ఇంకిపోయింది కాబట్టి ఇప్పుడు దేవుడు ఓడలోని వాళ్ళందరినీ బయటికి పంపించాడు మనుషులందరూ జంతువులందరూ బయటికి వెళ్ళాయి జంతువులన్నీ ఓడలోంచి
పరుగు పరుగున బయటికి వెళ్ళిపోయాయి. ఆకాశంలోనికి ఎగురుతూ పక్షులు పాటలు పాడుకుంటూ చాలా ఆనందంగా బయటికి ఎగురుకుంటూ వచ్చేసాయి. అప్పుడు నోవాహ్ ఇలా అనుకుంటున్నాడు, ఆహా అవెంత ఆనందంగా ఉన్నాయో, భూమి మీద మళ్ళీ సమస్తం అందంగా తయారైంది. పువ్వులు తిరిగి వికసిస్తున్నాయి, చెట్లు తిరిగి చిగురుస్తున్నాయి, తిరిగి చిగురులు తొడుగుతున్నాయి, ఇక వాటిపై పక్షులు గూళ్ళు కట్టుకోవచ్చు. నిజమే కదా పిల్లలు, భూమి మీద నీళ్ళన్నీ ఆరిపోయిన తర్వాత చక్కగా మొక్కలు పెరుగుతున్నాయి, దానికి పువ్వులు పూస్తున్నాయి, మళ్ళీ ప్రపంచమంతా చాలా అందంగా దేవుడు తయారు చేశాడు. మరి నోవాహ్ ఏం చేస్తాడు? అతడు రాళ్ళు ఏరుతున్నాడు. అతడు వాటిని కుప్పగా వేసి అదొక బలిపీఠం చేశాడు. దాని మీద అతడు కట్టెలు పేర్చాడు. తరువాత కొన్ని పక్షులను గొర్రెలను చంపి బలిపీఠం మీద కాల్చాడు. అది దేవునికిచ్చిన అర్పణ. మరి 40 రోజులు ఏసయ్య నోవాహును వారి కుటుంబాల్ని, జంతువులను, పక్షులను, ప్రతి విధమైన వాటిని 40 రోజులు సురక్షితంగా క్షేమంగా కాపాడినందుకు దేవునికి అర్పణ ఇచ్చారన్నమాట. ఆ బలిపీఠం ముందు నోవాహు మిగిలిన వాళ్ళంతా వినయంతో మోకరించారు. వాళ్ళు దేవునికి వందనాలు చేస్తున్నారు, వాళ్ళు ఇలా ప్రార్థన చేస్తున్నారు. నోవాహ్ ఇలా అన్నాడు, దేవా నువ్వు మా పట్ల ఎంత మంచిగా ఉన్నావు, మమ్మల్ని ఓడలో ఉంచావు, మాకు అర్హత లేదేసయ్యా, ఎందుకంటే మేం కూడా నీకు వ్యతిరేకంగా పాపం చేశాము అని చెప్పి దేవుడిచ్చిన క్షేమాన్ని బట్టి వాళ్ళందరూ దేవుని స్తుతిస్తున్నారన్నమాట. దేవుడు అతని మాటలు విన్నాడు. అప్పుడు దేవుడు ఇలా అనుకుంటున్నాడు, నోవాహ్ నిజంగా కృతజ్ఞత కలిగి ఉన్నాడని ఆయన చూశాడు. అతని మనసులో నిజంగా కృతజ్ఞత ఉంది. నిజమే కదా పిల్లలు, దేవుడు మాట నోవాహ్ విన్నాడు కాబట్టి నోవాహు, అతని కుటుంబము, జంతువులు ఇవన్నీ రక్షించబడ్డాయి. రక్షించబడి ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత మేమందరం బ్రతికి బయటపడిపోయాం కదా అని చెప్పి వాళ్ళు తినటం త్రాగటం దేవునికి విరుద్ధంగా వారికి ఇష్టం వచ్చినట్లు జీవించారా పిల్లలు? లేదు లేదు, దేవుడిచ్చిన క్షేమాన్ని బట్టి దేవునికి బలిపీఠం కట్టి అర్పణ ఇచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. మరి మనం ఎంతవరకు పిల్లలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము? దేవుడు మనకి ఎన్నో ఇస్తున్నాడు, ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు. ఈరోజు మనం ఈ విధంగా సజీవుల లెక్కలో ఇంకా మనము బ్రతికి ఉన్నామంటే దేవుడు ఎంత కృపను మనకి ఇచ్చాడు పిల్లలు. మరి దేవునికి మనం అర్పణిస్తున్నామా? ఈరోజు నుంచి మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకున్న ఇంకా ఎవరైనా ఉంటే మరి ఈరోజు నుంచి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం, అర్పణిద్దాం. ఓకేనా పిల్లలు? మరి దేవుడు ఏమన్నాడంటే, నేను ఇక ఎన్నటికీ భూమిని నీళ్లలో ముంచివేయను అని చెప్పి చెప్తున్నాడంట. తిరిగి ఎప్పటికీ జలప్రళయం రాదింకా. నేను సమస్తాన్ని, అంటే మనుషుల్ని, జంతువుల్ని, మొక్కలను కాపాడుతాను అని చెప్పి నోవాహ్ వాళ్ళతో ఏసయ్య చెప్తున్నాడనమాట. అప్పుడు నోవాహ్ తలెత్తి ఆకాశం మీద చూశాడు. అప్పుడు నోవాహ్కి రంగురంగుల ధనస్సు ఒకటి కనిపించింది. అది ఎంత అందంగా ఉందో తెలుసా పిల్లలు? దాన్ని ఏమంటారో తెలుసా పిల్లలు? వర్షపు చాపం. ఆ రంగురంగులుగా ఉన్నదాన్ని వర్షపు చాపం అంటారన్నమాట. దేవుడు నోవాహుతో చెప్తున్నాడు, నోవాహు దానిని చూడు, నేను చెప్పిందంతా సత్యం అనటానికి ఇదొక గుర్తు అని చెప్పి నోవాహుతో చెప్పాడనమాట. అంటే ఇంకెప్పుడు ఇలాంటి వర్షాలు, జలప్రలయాలు, మనుషులు చనిపోవటం, జంతువులు చనిపోవటం అనేది ఉండదు. నేను నిజం చెప్తున్నాను, నేను చెప్పింది నిజమని నమ్మటానికి మీకు నాకు ఇది ఒక గుర్తు అని చెప్పి దేవుడు ఆ రంగుల ధనస్సుని ఆకాశంలో ఉంచాడనమాట. మీరు ఎప్పుడైనా రంగుల ధనస్సును ఆకాశంలో చూసారా పిల్లలు? అది అందంగా లేదు, ఉంది కదా. మరి వర్షం వచ్చి తగ్గిపోయిన తర్వాత ఆకాశంలో
రంగుల ధనస్సు కనిపిస్తుంది. మరి ఎప్పుడైనా చూసారా పిల్లలు? అదే పిల్లలు రెయిన్బో. మనం రెయిన్బో అంటాం కదా, దాన్ని ఇంద్రధనస్సు అంటారు. సో ఆ రంగుల ధనస్సుని దేవుడు ఈ జల ప్రళయానికి గుర్తుగా మనకి ఆకాశంలో ఉంచారన్నమాట, గుర్తుగా ఉంచాడన్నమాట. మరి ఇప్పుడు వచ్చేదంతా వర్షాకాలం కదా పిల్లలు, మనకి ఎప్పుడు వర్షం వచ్చినా రెయిన్బో కనిపిస్తుంది కదా పిల్లలు. వర్షం వచ్చి తగ్గిపోయిన తర్వాత ఆ ఇంద్రధనస్సు వచ్చినప్పుడల్లా అది చూసినప్పుడు జల ప్రళయాన్ని ఓడను గుర్తుకు తెచ్చుకోండి. పాపం చేసిన వాళ్ళందరినీ దేవుడు శిక్షిస్తాడు, అయితే మనం కూడా మన పాపాలకు క్షమాపణ పొందవచ్చునని అది మనకు చెబుతుందన్నమాట. మరి మీరు ఎప్పుడైనా పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి, అది ఎలా బోధించాలి అనేది మనం దేవుణ్ణి అడగాలి. మరి ఇంకా దేవుడు మనకి సమయం ఇచ్చాడు కదా పిల్లలు, ఈ యొక్క కరోనా టైంలో, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మరి చాలామంది చనిపోతున్నారు. అయినప్పటికీ దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కదా పిల్లలు. మరి ఇంకా మనము బ్రతికి ఉన్నామంటే అది దేవుడిచ్చిన కృపనే. సో ఇది ఇంకా కృపకాలమే. మరి మనం చేసిన పాపాలకు క్షమాపణ అడుగుదాం. అప్పుడు నోవాహు, ఓడలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడి మరలా బయటకు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే సంతోషంగా గంతులు వేస్తూ దేవునికి అర్పణ ఇచ్చి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారో, అటువంటి ఆనందాన్ని మనము పొందుకోవాలంటే మనకి బోధించమని ఏసయ్యను అడగాలి. మరి అడుగుదామా పిల్లలు? కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుదాం. ప్రార్థన. మమ్మలను మెక్కిలిగా ప్రేమించిన మా ఏసయ్య, మీకు వందనాలు. మరి ఇంతవరకు నీ క్షేమాన్ని ఇచ్చి మమ్మల్ని నీ సజీవుల లెక్కలో నీ ఉచితమైన కృప చొప్పున మమ్మల్ని బ్రతికించినందుకు నీకు వందనాలు ఏసయ్య. మరి అనేక మంది నీ మాట వినకుండా జల ప్రళయంలో మునిగిపోయి చనిపోయారు. మరి మేము ఆ విధంగా మాట వినని వారిగా ఉండకుండా మాకు బోధించండి ఏసయ్య, మమ్మల్ని సరిచేయండి ఏసయ్య. మేము ఎలాంటి తప్పులు పాపములు చేయకుండా మమ్మల్ని సరిచేయండి ఏసయ్య. మేము ఇంతవరకు చేసిన పాపముల నుండి, నీ కవిదేయకరముగా ఉన్న తప్పుల నుంచి మమ్మల్ని అందరినీ క్షమించండి ఏసయ్య. మరికెన్నడూ మేము ఎలాంటి తప్పులు చేయకుండా నీ మాట వినే మంచి పిల్లలుగా మేముండులాగున మాకు బోధించి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి మనందరినీ క్షమించమని ఏసయ్యని అడిగాం కదా పిల్లలు. మరి ఇప్పటి నుంచి ఏసయ్య మనకు ప్రతిదీ బోధిస్తారు. ఆయన మన తల్లిదండ్రుల రూపంలో, మన టీచర్స్ రూపంలో, మన సండే స్కూల్ టీచర్స్ రూపంలో, మరి పాస్టర్స్ రూపంలో మనకి మంచిని చెప్తారు. మనము మాట వినేవారుగా ఉండాలి. ఉందామా పిల్లలు? ప్రతి విషయంలో కూడా మరి దేవునికి కృతజ్ఞత కలిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అర్పణ ఇచ్చేవారిగా కృతజ్ఞత కలిగి ఉందామా పిల్లలు? ఓకేనా పిల్లలు? మరొక చక్కటి స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.